ఇది ఎంఐజీలో గాయత్రీ దేవి గుడి పెద్ద ప్రాంగణం. ఇక్కడ అన్ని రకాల చెట్లు ఉన్నాయి, వేప చెట్టు, రావి చెట్టు. తర్వాత ఇక్కడ దీని కనపడేది పంచముఖ గణపతి గుడి. తర్వాత ఇది పంచముఖ వేదమాత గాయత్రీ దేవి గుడి. ఇది ధ్వజస్తంభం. ఆ పక్కన కనపడే ధ్వజస్తంభం పంచముఖ శివుడు శివాలయం. కానీ ఎక్కడా లేనట్లుగా ఇక్కడ లింగం పంచముఖంగా ఉంటుంది, అది విశేషం. ఇది పంచముఖ ఆంజనేయ స్వామి గుడి. తర్వాత ఇది గోశాల. గోశాల వెనకాల మనసాదేవి గుడి ఉంది, తర్వాత నవగ్రహ మంటపం కూడా ఉంది. ఈ విధంగా ఇక్కడ శివపరివారం అంతా కొలువైంది. ఎంఐజీ కొత్త ఎంఐజీ బీహెచ్యుఎల్ కాలనీలో వెలిసిన వేదమాత గాయత్రీదేవి గుడి అన్నమాట.